అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, సో తిను తిన పేరు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాధా అని పెడదాం. సో రాధా ఏంటంటే, లైక్ తనకు మ్యారేజ్ అయింది అనమాట, బట్ కొన్ని ఇయర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే, వీళ్ళ హస్బెండ్ వాళ్ళ బెస్టీ రిటర్న్ వచ్చింది అని చెప్తుంది అనమాట. సో ఈ బెస్టీతో కూడా ఏంటంటే, వీళ్ళ హస్బెండ్కి ముందు రిలేషన్షిప్లో ఉన్నదంట వీళ్ళిద్దరు, బట్ ఆమె ఏంటంటే జాబ్ వల్ల వేరే సిటీకి వెళ్ళడం వల్ల లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు బ్రేకప్ అయ్యారట. తర్వాత ఏంటంటే తను రాధాని వాళ్ళ హస్బెండ్ రాధా హస్బెండ్ అండ్ రాధా మీట్ అయ్యి వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. బట్ ఇప్పుడు ఈ బెస్టీ ఆల్వేస్ ఎక్స్ గర్ల్స్ రిటర్న్ వచ్చిన తర్వాత ఏంటంటే, వీళ్ళ మ్యారేజ్లో ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయ్యాయని చెప్తోంది. సో ఏమైందంటే, చాలా క్లోజ్ ఉంటున్నారట, అండ్ వీళ్ళిద్దరు సినిమాలకు అది బయటకు వెళ్ళినా కానీ ఈమెన్ కూడా తీసుకెళ్తున్నారు, ఈమెన్ కూడా రమ్మని వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారట. అండ్ ఒకసారి ఏంటంటే, తనకి వాళ్ళ మదర్కి బాగాలేక తను ఊరెళ్ళి రిటర్న్ వచ్చేసరికి ఏంటంటే, తన బట్టలు అవి రాధా హస్బెండ్ వాళ్ళ బెస్టీ బట్టలు అవి తన రూమ్లో ఉన్నాయి అని చెప్తోంది. సో అడిగిందట క్వశ్చన్, అది అడిగితే ఏం కాదు నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఇది అది అని చెప్పి ఇంకా చాలా పెట్టింది గైస్. అవన్నీ చూస్తే ఏంటంటే, ఆబ్వియస్లీ వాళ్ళిద్దరికి ఎఫైర్ ఉంది అన్నట్టు అర్థమవుతోంది. మేబీ ఫిజికల్ ఎఫైర్ ఉండకపోవచ్చు, బట్ ఎమోషనల్ ఎఫైర్ అయితే మాత్రం వాళ్ళిద్దరికి ఉంది. ఎందుకంటే తను ఫోన్లో మెసేజెస్ అవి చూసిందట, అండ్ అనవసరంగా నేను వదిలేసానే నీతోనే, అప్పుడు లాంగ్ డిస్టెన్స్ అయినా మనం కంటిన్యూ చేసి ఉండాల్సింది అని చెప్పి తను వీళ్ళ హస్బెండ్కి మెసేజ్ పెడుతుంటే, అవును మన ఇద్దరం సోల్ మేట్స్, మనకుండే కనెక్షన్ ఇంకెవరితో మనకి రాదు అనుకుంటా తన హస్బెండ్ కూడా అలా పెడుతూ ఉన్నారట. సో ఆబ్వియస్లీ ఎమోషనల్ ఎఫైర్ అయితే మాత్రం పక్క ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ ఎఫైర్ అనేది ఉందో లేదో మనకు తెలియదు, అంత డీటెయిల్డ్ గా చెప్పలేదు. ఇంకేమైనా రాధాకు కూడా తెలియదు అనమాట మ్యాటర్. సో ఏం చేయాలి అని చెప్పి క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఏంటంటే, తను కోపం వచ్చి వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందట. ఇప్పుడు రాధా వాళ్ళ హస్బెండ్ ఇంట్లో అయితే ఉండట్లేదట, ప్రస్తుతానికి అయితే వాళ్ళ మదర్ ఇంట్లోనే ఉంది. సో నేను సెకండ్ ఛాన్స్ ఇవ్వాలా వద్దా అని చెప్పి, సో నేను టూ అంటే నేను సొల్యూషన్ అంటే మీకు టూ వేస్ చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, ఇంకా మీకు ఒకవేళ ఎమోషనల్ ఎఫైర్ అయితే పర్వాలేదు, అంటే మీ హస్బెండ్ మీకు పర్వాలేదు చాలా ఇష్టం ఉంది చాలా, అండ్ పర్లేదు సెకండ్ ఛాన్స్ ఇవ్వచ్చు, మీ రిలేషన్షిప్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు పక్క వెళ్ళచ్చు ఇవ్వచ్చు. బట్ ఏంటంటే, ఒకటి క్లారిటీగా చెప్పండి, ఇంకోటి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఊరికే రాధానే బ్లేమ్ చేస్తున్నారట, నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నువ్వే పిచ్చితలో చేస్తున్నావు అని చెప్పి ఈవెన్ ఇంత ఎవిడెన్స్ చూపించినా కానీ. సో మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఆ అమ్మాయిని కంప్లీట్గా కట్ చేసేయమని చెప్పండి. ఎందుకంటే జస్ట్ బెస్టీయే కాదు, ఈవెన్ తను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా. సో అది ఎవరికీ కూడా నచ్చదు. ఒకవేళ రాధాకే ఒకవేళ బెస్టీ ఉండి ఆ అబ్బాయి రిటర్న్ వచ్చి ఆ అబ్బాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని తెలిస్తే ఆబ్వియస్లీ మన రాధా హస్బెండ్ కూడా ఊరుకోరు, ఎవరు ఊరుకోరు. సో అందుకని చెప్పి మీ మీద ఎక్కువ లవ్ ఉంటే మీ హస్బెండ్కి, మీరు ఏం చేస్తారంటే, ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, పక్క అమ్మాయిని లైఫ్లోంచి కట్ చేసేయమని చెప్పండి. సో చాలా స్ట్రిక్ట్గా ఉండండి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే. మీరు లేదు అనుకుంటే ఇంకా వాళ్ళు లాస్ట్కి ఫిజికల్ ఎఫైర్ మీకు అవి కూడా తెలిసి అనవసరంగా మీరు బాధపడచ్చు. అండ్ తన ఏజ్ కూడా చాలా చిన్నది, తను 24 ఇయర్సే. సో చూసుకోండి, ఎందుకంటే మీకు చాలా లైఫ్ ఉంది ముందు. సో సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే పక్క అమ్మాయిని మాత్రం మీరు మీ హస్బెండ్ లైఫ్ నుండి కట్ చేయాల్సిందే. అండ్ సినిమాలకి వీటికి తీసుకెళ్ళడం అనేది అది లిటరల్లీ అది తప్ప, అసలు యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. సో మీ సినిమాలకి వెళ్ళినా లేకపోతే ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా, ఒక పెళ్ళికి కూడా లైక్ ఈ అమ్మాయిని తీసుకెళ్ళారట, తనతో పాటు ముగ్గురు వెళ్తున్నారట, ఎక్కడికి వెళ్ళినా కానీ డేట్కి వెళ్ళినా కానీ అమ్మాయిని పిలుస్తున్నారట, సో అది కరెక్ట్ కాదు. సో మీరు ఖచ్చితంగా చెప్పండి, లైక్ లైఫ్లో ఉండదు కంప్లీట్గా కట్ చేసామని చెప్పండి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే. లేదు అనుకుంటే మీరు డివోర్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు ఇంకా 24 ఇయర్స్, మీకు చాలా లైఫ్ ఉంది. సో అని చెప్పండి, ఇలాగా కట్ చేయమని చెప్పి ఒకవేళ మీ హస్బెండ్ అప్పటికి ఒప్పుకోకపోతే చూడండి, లైక్ కట్ చేస్తేనే మీ లైఫ్ ఉంటాం, మీరు ఇద్దరు కలిసి ఉంటారు. లేదు అనుకుంటే డివోర్స్ దాకా వెళ్తామని చెప్పండి. ఒకవేళ మీదంటే ఎక్కువ ఇష్టం ఉంది అని అనుకుంటే ఆబ్వియస్లీ మీ హస్బెండ్ ఆ అమ్మాయిని ఆ బెస్టీని కట్ చేస్తారు. లేదు తననే చూస్ చేసుకుంటే ఇంకా మీకు అర్థమైపోయింది తన లైఫ్లో ఎవరికి ప్రయారిటీస్ ఎక్కువ ఇస్తున్నారు. సో బాధ ఉంటుంది తెలుసు, బట్ బాధపడండి, బట్ ఒకసారి బాధపడితే అయిపోతుంది. సో ఏదైనా కానీ బీ కేర్ఫుల్, అండ్ మీ మాట మీద మాత్రం మీరు గట్టిగా ఉండండి. వాళ్ళకైతే పక్క ఎమోషనల్ ఎఫెక్ట్ అయితే ఉంది, చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆబ్వియస్లీ ఏదో ఉంది. జోస్ ఫ్రెండ్షిప్ అయితే కాదు అది, ఏదో ఉంది. ఈవెన్ మనకి రాధా కూడా తెలుసు అది. బట్ ఏంటంటే అదే, ఒకవేళ సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఆమె పక్క ఖర్చేయమని చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో.